फ्रेंड्स नीन मीदी वेलकम बैक टू अवर चैनल एंडी बाबो चाले चाला उक्कगोंदी हीट विपरीतंगा त्री फोर डेस नुंचि असलु चेमटलु कक्कुतुन्नायि सो फेस चूडंडि एला उंदी अंदुके अला उंदि नेक्स्ट मा पाप ओकटि तेल्लवारु नुंचि पडुकोकुंडा अल्लरि पेडुतुंदि పాలు మదర్ ఫీడింగ్ కదా తనకి పాలు నచ్చట్లేదో ఏంటో సరిగ్గా పాలు కూడా తాగడానికి నచ్చటం లేదు సో అందుకోసం అని చెప్పేసి డాక్టర్ మేడంకి సజెషన్ చేస్తే ఫార్ములా మిల్క్ ఒకటి చెప్పారన్నమాట అది తెమ్మని చెప్పాను మా ఆయనకి అంతలోపు తను ఉండకపోయినా ఎలాగో ఒకలాగా వంట ఏది ఫాస్ట్గా అవుతుందంటే పలావ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోద్ది కదా ఎందుకంటే ఒక కుళ్ళిపోయి కట్ చేసేసి ఏ పీడమే సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు లంచ్కి వచ్చేసి పలావ్ చేస్తున్నా నెక్స్ట్ మా హబ్బీకి డ్యూటీ వచ్చేసి 10 to 2 అన్నమాట కస్టమర్స్ ఏమొచ్చి 2 వరకు వస్తారు కంటిన్యూగా తర్వాత ఏమొచ్చి వీళ్ళకి ఇంకా 2 అవర్స్ అయితే వర్క్ ఉంది అగోండి పాప విపరీతం గేడుస్తుంది చూడండి నీ గురించి చెప్తానను మాట్లాడు నవ్వుతాను అండి అల్లరా అలా ఎత్తుకొని పార్క్ చేయమంటది ఎలా చేస్తాను చెప్పండి తెల్లవారు నుంచి అన్ని పనులు తిని ఎత్తుకొని చేసేసరికి నాకు సరిపోతుందండి బాబు చాలా చాలా టైర్డ్ అనిపిస్తుంది తిని ఉండదు అల్లారు పెట్టుకొని ఉంటుంది అలాగా వంట చేస్తావా నువ్వు నువ్వు వంట చేస్తావా చెప్పు అమ్మ నువ్వు మాట్లాడుతున్నావు కదా మాట్లాడమే ఫ్రెండ్స్కి చెప్పు నాకు చిన్న చిన్న మాటలు అనేవి వస్తున్నాయి మాట్లాడు బొమ్మలు అన్నట్టున్నాయి ఆడుకోవు ఈ వంటగదిలోకి వచ్చానండి ఈ గిన్నెలు ఈ గరిట్లు గ్లాసులు అన్నీ తీస్తుంది అన్నీ ఎత్తి పెడుతుంది ఈ బొమ్మలు ఇక్కడ ఏడున్నాయి ఆడుకోవచ్చు కదా అస్సలు చెప్పిన మాట వినటం లేదు ఈ మధ్య మొండైపోతుంది మాట్లాడు మాట్లాడు అన్న ఇది నా బాధ రోజు ఇదే యాతన అయిపోయింది పలావ్ అయితే రెడీ అయిపోయింది సింపుల్ అండ్ టేస్టీ అండ్ ఈజీ పలావ్ రెసిపీ ఒకవేళ మీకు ఈ పలావ్ రెసిపీ కనుక కావాల్సి వస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను దానికోసం స్పెషల్గా వీడియో తీసి పెడతాను బుజ్జిబాబు చూడండి అక్కడికి వెళ్ళిపోయింది రమ్మంటే రాదు అవన్నీ కెలికి పీకి లాగేస్తుంది రా ఇటు కష్టరా నీకేమి నేను ఎంతగానో ఎత్తుకుంటాను నేను తిరగలేకపోతున్నాను తల్లి రా అమ్మా గీతు నానా గీత తల్లి అబ్బీ డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు 3 అయ్యింది టైం చూడండి ఇప్పుడు లంచ్కి వచ్చారు ఈ కరోనా టైం కాదు కానీ బ్యాంక్ వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి అసలు టైం అనేది ఉండటం ఇప్పుడు వచ్చారు పాప అయితే వచ్చేసి అంటే వెంటనే ఎక్కిపోయింది శంక తెల్లవారి నుంచి ఏడ్చుకొనే ఉంది అలాగ పడుకోకుండా ఈరోజు మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు మా ఆయన అయితే ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు నా కోసం సర్ప్రైజ్ అని చెప్పేసి తీసుకొచ్చారు ఈ సింబల్ చూడండి ఫస్ట్ ఏమన్నారంటే ఖజానా జ్యువెలరీలో నీ కోసం తీసుకొచ్చానంటే నిజంగా ఖజానా జ్యువెలరీ కిళ్ళు తీసుకొచ్చారు అనుకున్నాను ఓపెన్ చేస్తే మీకే తెలుస్తుంది ఎంతకేముందా అనేది ఈ గిఫ్ట్ ప్రతి ఒక్క లేడీస్ ఇష్టపడతారండి ఎందుకంటే ఇదే మనకి ఇంపార్టెంట్ అన్నమాట ఈ కప్ ఎలా వచ్చింది పెళ్ళైన లేడీస్కి ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఎంతో మెమరబుల్ గిఫ్ట్ అన్నమాట అటువంటిది తీసుకొచ్చారనమాట మా ఆయన నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూసిన వెంటనే నెక్స్ట్ ఇక్కడ నేమ్స్ చూస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం నేమ్స్ చూడండి ఏంటో సతీష్ అలానే షర్మిల మా ఇద్దరు పేర్లు అనమాట సో ఇది వచ్చేసి నాకేమని చెప్పారంటే ఫస్ట్ గోల్డ్ది నీకోసం చేపించానని చెప్పారు బట్ ఇదైతే గోల్డ్ కాదు రోల్ గోల్డ్ ఇంతవరకు నాకు ఒక తాడే ఉంది మెడలో నాకు ఎప్పుడు నల్ల పోసలు లేవన్నమాట 3 ఇయర్స్ అయిన నుంచి పెళ్ళయింది కానీ బట్ ఏవో ఒకటి ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పటికి వచ్చి చేయించడం అవ్వలేదు అతను ఇప్పుడు ఇప్పుడు ఫ్యామిలీ అన్నాక ఎన్నో బాధ్యతలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకోసం అని చెప్పేసి చేయించలేదు అతను చేయించలేదని నేను ఏ రోజు బాధపడలేదు ఎందుకనంటే మనం కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటాం వాళ్ళని కూడా సో అందుకోసమే చేయించలేదు బట్ ఇది తీసుకొచ్చినందుకైతే నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీ ఎదురుగా వేసుకుంటున్నాను ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా
బాగుందా? ఏదైనా ఆడవాళ్ళకి మంగళసూత్రం ఉన్న అంత అందం ఇందులోని ఏ వస్తువు వేసుకున్నా రాదు కదా. మీరేనా చెప్పండి, నాకు బాగుందా, సూట్ అయిందా? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడే వీడియో ఇది చేద్దాం అనుకున్నాను, బట్ అప్పుడు నేనైతే దరిద్రంగా ఉన్నాను, ఆల్రెడీ నా ఫేస్ చూసారు కదా, అందుకోసం కొంచెం మేకప్ వేసుకున్నాను. మేకప్ అంటే ఎందుకు కాదు, ఒక పేరెంట్లో రాసుకొని వీడియో చేసిన అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కడికి గీత? గీత ఎక్కడికి? నన్ను చూసింది. చూడండి, అడుగు పట్టుకుని అది లాగేసుకుంటుంది బయటికి. ఏది అమ్మ పురుగు ఉంది, అమ్మ గేది, ఇది కలిసద్దండి. చూడండి తలుపు తీనని. పురుగునైతే అలగొట్టం నుంచి అక్కడ తీసింది, ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళింది, అవన్నీ ఇప్పటికి వెళ్తుంది. ఒక తిన్నకుంటావా నువ్వు? వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసిన ఏంటండి. ఈరోజు నా కిచెన్ చూడండి ఎంత దరిద్రంగా ఉందంటే నాకే దరిద్రం అనిపించింది అనమాట, అలా ఉంది. సో ఇదంతా ఇప్పుడు నీట్గా క్లీన్ చేసేస్తాను చూడండి. చూడండి ఫైనల్లీ కిచెన్ అయితే ఇలా నీట్గా చేసిన అనమాట. బాగుందో లేదో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, ఇందాక ఎంత దరిద్రంగా ఉంది, ఇప్పుడు నీట్గా ఉంది కదా. బట్టలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో, ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టారు. బేబీ అయితే చూడండి ఎలా అరుస్తుందో, ఎలా అరుస్తున్నావు. గీత్ బేబీ చూసారా తన ఆట, బట్టలు అయితే ఎన్ని ఉన్నాయి చూడండి. పాప అయితే అస్సలు మడతనివ్వట్లేదు. నువ్వు మడతేస్తావు, నీ మడత పెట్టేస్తా. నా బెడ్ చూడండి ఇలా బాగలేదు కదా, దీన్ని అందంగా చేద్దామా. ఎంత చండాలంగా ఉంది, ఇప్పుడైతే నీట్గా సర్దేసినాను.